శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ సేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొప్రైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155 సంబంధించినటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పురపాలక సంఘానికి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నది తండ్రి ఒక 2 సంవత్సరాలైతే కొడుకు ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ తండ్రి కొడుకులే ఈ పురపాలక శాఖకి మంత్రిగా వ్యవహరించినటువంటి ఒక విషయం మరి తండ్రి కొడుకులు నిజంగా చిత్తశుద్ధితోన ఈ పురపాలక సంఘాలు రాష్ట్రంలో హైదరాబాద్లో అభివృద్ధి చేశారా అన్నటువంటి విషయం మీరు ఆలోచన చేయండి ఘోరంగా ఈ తండ్రి కొడుకులు మున్సిపాలిటీస్ని జిహెచ్ఎంసీని అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందారు ఈ మొత్తం జంట నగరాల్లోనే చూస్తే ఈ చెరువుల ఆక్రమణకి కారణం ఈ తండ్రి కొడుకులు ఈ హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు పెరగడానికి కారణం ఈ తండ్రి కొడుకులు ఇంటి పన్ను పెంచడానికి ఆస్తి పన్ను పెంచడానికి నీటి పన్ను పెంచడానికి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ పెంచడానికి పన్నుల మీద పన్నులు పెంచడానికి కారణం ఈ తండ్రి కొడుకులు కేవలం పన్నులు పెంచుకుంటూ పోయారే కానీ పన్నులు మాత్రం కాడరా అన్నటువంటి ఒక పరిస్థితి బస్తీలలో కాలనీలలో అనేక చోట్ల మనకు కనబడుతున్నది కాబట్టే హైదరాబాద్ మహానగరం ఈ తండ్రి కొడుకుల యొక్క పురపాలక శాఖ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి ఒక సమయంలో కనీసం 6 సార్లు జలమయమైనటువంటి ఒక సందర్భం 6 సార్లు అతలాకుతమైనటువంటి ఒక వైనం అంతేకాదు మాన్హోల్ తెరిస్తే పడి చనిపోయినటువంటి సంఘటనలు డ్రైనేజ్ నాలాల్లో మరి నీటి యొక్క ప్రవాహం దగ్గర పడి చనిపోయినటువంటి ఒక సందర్భం ఫ్లైఓవర్ దిగుతూ డిజైనింగ్ లోపం వల్ల పడి చనిపోయినటువంటి ఒక సంఘటన అంటే ఎన్ని రకాలుగా ఈరోజు ఒక రకమైనటువంటి విజన్ లేకుండా ఒక రకమైనటువంటి ఒక ప్లానింగ్ లేకుండా ఒక రకమైనటువంటి ఒక సమీక్ష లేకుండా ఈరోజు తండ్రి కొడుకులు ఇంత ఘోరాతి ఘోరంగా పురపాలక శాఖ యొక్క విధుల్ని నిర్వర్తిస్తారా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది నిన్న కూడా ఒక సంఘటన కాలువలో పడి మరణించినటువంటి సంఘటన అంతకుముందు కూడా నాలాల్లో కొట్టుకుపోయినటువంటి ఒక సంఘటన మాన్హోల్లో దిగి క్లియర్ చేసేటువంటి ఒక పరిస్థితిలో విషవాయువు వల్ల చనిపోయినటువంటి సంఘటన పురాతన భవనాలు పడిపోయి చనిపోయినటువంటి ఒక సంఘటన అంతేకాదు ఈరోజు జిహెచ్ఎంసీ యొక్క పాలన పరిపాలనలో ఎవరిని అడిగినా కూడా డెత్ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి ఇంటి పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాలి ఎన్ఓసీ కావాలంటే లంచం ఇవ్వాలి దీనికి కారణం ఈ తండ్రి కొడుకులు కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు స్వయంగా సిరిసిల్లలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలోనే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలరే స్వయంగా అరే పర్సంటేజ్ కామన్ అని చెప్పేసింది ఖచ్చితంగా పర్సంటేజ్ కామన్ లేనా ఈ పడేగా అని చెప్పేసింది ఇకపోతే కార్పొరేటర్లు అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పని ఓట్లు అడిగి ఈరోజు కార్పొరేటర్ టీఆర్ఎస్ డిప్యూ మేయర్ టీఆర్ఎస్ మేయర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పురపాలక శాఖ మంత్రి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రజలు ఆశించి వాళ్ళ ప్రసంగాలకి వాళ్ళు చేస్తామన్నటువంటి పనులకి ఎన్నో రకాలుగా మరి ఒక రకమైనటువంటి నమ్మకం పెట్టుకుని ఓట్లేశారు గెలిపించారు మామూలు స్థాయిలో గెలిపించాల ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఇచ్చి 100కి 100 కార్పొరేటర్లు వచ్చేటట్టుగా గెలిపించారు గెలిపించిన తర్వాత వీళ్ళు పౌరులకు ఇచ్చింది ఏంది పౌరులకు చేసింది ఏంది పౌర సమాజానికి ఆదుకున్నది ఏంది ఏ రకంగా చూసినా కూడా
ఏ కోణంలో చూసినా కూడా మొత్తం నగర ప్రజానికం నగర పౌరులందరూ కూడా ఇబ్బంది పాలేటువంటి ఒక పరిస్థితిని కల్పించారు మొత్తం భారతదేశంలోనే డెంగ్యూ విపరీతంగా పాకినటువంటి ఒక మహానగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మలేరియా గణనీయంగా కేసులు నమోదైనాయంటే అది హైదరాబాద్ కరోనా వైరస్ ముంబై తర్వాత మరో నగరం ఏది అంటే అది హైదరాబాద్ ఇవన్నీ ఎవర్ కంట్రోల్ ఉన్నాయి హైదరాబాద్ లో విద్య GHMC కంట్రోల్ లో ఉంది వైద్యం GHMC కంట్రోల్ లో ఉంది దాంతో పాటు ఇంకా ఎంటమాలజీ GHMC కంట్రోల్ లో ఉన్నాయి లేక్స్ GHMC కంట్రోల్ లో ఉంది ఇది ఎవర్ కంట్రోల్ లో ఉంది KTR కంట్రోల్ లో ఉంది కొడుకు కంట్రోల్ లో ఉంది అంటే అసమర్థ పురపాలక శాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి వరకు ఒక KTR మాత్రమే అసమర్థ పురపాలక శాఖ మంత్రి అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే చెరువులు ఆక్రమణ కారణం ఎవరు ఈ 6 సంవత్సరాల యొక్క కాలంలో ఇన్నిసార్లు చెరువుల యొక్క ఎఫ్టిఏలు మార్చినటువంటి చరిత్ర బహుశా ఆ చెరువు యొక్క హిస్టరీలో ఎప్పుడు లేదని చెప్పి చెప్తున్నా ప్రతి చెరువు యొక్క ఎఫ్టిఎల్ ని ఈ 6 సంవత్సరాల్లో 6 సార్లు చెప్పున మార్చారు అక్రమ కట్టడాలకు కారణం ఈ తండ్రి కొడుకులు అక్రమ లేఅవుట్లకు కారణం ఈ తండ్రి కొడుకులు బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విధించి బలవంతంగా పేద ప్రజానికం దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరి డబ్బులు వసూలు చేసింది ఈ తండ్రి కొడుకులు ఈ తండ్రి కొడుకుల యొక్క వ్యవహారం ఈ పురపాలక శాఖ మంత్రి యొక్క వ్యవహారంతో హైకోర్టు చివాటు పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది బీఆర్ఎస్ విషయంలో ఎల్ఆర్ఎస్ విషయంలో ఈ యొక్క ఏది అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి ఒక సందర్భంలో సుమోటోగానే హైకోర్టు మందలించినటువంటి ఒక సందర్భం ఉంది ట్రాఫిక్ జామ్లకు పెట్టింది పేరుగా ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనబడతా ఉంది అది వీళ్ళు 6 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి అన్ని స్థాయిలలో వాళ్లే గెలిచి అసలు ఎవరు వీళ్ళని చేయనీయలేదు ఎవరు వీళ్ళని అడ్డుకున్నారు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చారే పూర్తి స్థాయి మద్దతు పలికారే పూర్తి స్థాయి ఓటేసి అధికారం ఇచ్చి అందలమెక్కిచ్చారే కానీ పనులకు సంబంధించిన విషయంలో కానీ సమస్యలకు సంబంధించిన విషయంలో కానీ పరిష్కారం విషయంలో కానీ ఓల్డ్ సిటీలో ఇన్ని సంవత్సరాలైనా కూడా మెట్రో రైలు రాదు రాష్ట్రం ఏర్పడడం నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి కూడా మూసీ ప్రక్షాళన అని చెప్పని మాట్లాడతారు మూసీని ప్రక్షాళన చేయరు మూసీ కోసం ఒక రాజకీయమైనటువంటి బోర్డు పెడతారు జీతభత్యాల కొరకు ఒక నాయకుడికి అవకాశం ఇవ్వడం కొరకు బోర్డు పెట్టారు కానీ మూసీ యొక్క ప్రక్షాళన మాత్రం జరగలేదు దానికి సంబంధించినటువంటి విషయం కూడా గోల్మాల్ జరిగినాయి ఇక చివరికి నీళ్లు ఉన్నటువంటి ఎక్కడైతే జలమయమయ్యి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకేమో 10,000 రాలా నీళ్లు లేనటువంటి బస్తీల కాడేమో వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకు 10,000 ఇచ్చారు ఒకవైపున కరోనా వచ్చి కరోనా కరువు వచ్చి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క పౌరుడికి ఇబ్బంది కలగకుండా ఒక్క పేదవాడికి ఒక బీదవాడికి రోజు వారి కూలీ చేసుకునేటువంటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా జనధన్ అకౌంట్ కావచ్చు లేదా వాళ్ళ యొక్క ఇండివిజువల్ అకౌంట్లో కావచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఇక్కడ 10,000 ఇస్తుంది టీఆర్ఎస్ నాయకుల యొక్క జేబులు నింపుకోవటానికి దాంట్లో మళ్ళీ కమిషన్ దాంట్లో అధికారి కమిషన్ అసలు వాడికి అందింది కొంత మిగతా వాళ్ళు నింపుకుంది మరికొంత ఇదే మనకు కనబడ్డది ఇక జంట నగరాల్లోనే భూదందాలు స్వయంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీదనే 100 కోట్ల రూపాయల యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినాయని భూదందాలు జరిగినాయని భూమి మార్పిళ్లు జరిగినాయని చెప్పని ఎక్కడ ఇక కార్పొరేటర్లు కింది స్థాయిలో ఇల్లు ఇసుక కనబడితే చాలు ఇటుక కనబడితే చాలు ట్యాక్స్ కట్టాలి ఏం ట్యాక్స్ కార్పొరేటర్ ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టకపోతే కూలగొడతారు ఈరోజు ఇది వీళ్ళు అందించినటువంటి ఒక ఘనకార్యం ఇది వీళ్ళు చేసినటువంటి ఒక ఘనకార్యం ఇది ఈ 6 సంవత్సరాల్లో తండ్రి కొడుకుల యొక్క నిరంతర సమీక్షలో తండ్రి కొడుకుల యొక్క నిరంతర కనుసన్నల్లో తండ్రి కొడుకుల యొక్క మార్గదర్శనంలో అవినీతికి పాల్పడ్డటువంటి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవైపున, కార్పొరేటర్లు ఒకవైపున, దోచుకున్నటువంటి అధికారులు ఇంకొక వైపున, మరి జిహెచ్ఎంసి యొక్క స్థితి గతి పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను.